హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ హైదరాబాద్ ఫేమస్ హలీం గురించి తెలుసుకుందాం. ఇవాళ నేను చికెన్ హలీం చేస్తున్నాను. సరే, మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ప్రెషర్ కుక్కర్లో 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ నువ్వులు, 1/2 స్పూన్ జీలకర్ర, 10 లేదా 15 మిరియాలు, 7 లేదా 8 లవంగాలు, 1 ఇంచ్ సైజు ఉన్న దాల్చిన చెక్క, 1/2 స్పూన్ షాజీరా, 4 లేదా 5 ఇలాచీని ఆయిల్లో వేసి దోరగా వేయించుకోవాలి. ఇందులో కబాబ్ చీనీ వేసుకోవాలి. నాకు లాక్డౌన్ వలన అవి దొరకలేదు. అవి చూడడానికి మిరియాలకు తోకుంటే ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి. ఇవన్నీ వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి వేగాక శుభ్రంగా కడిగిన చికెన్ వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. చూడండి, చికెన్ అంతా బాగా కలిసింది. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ పసుపు వేసే క్లిప్ మిస్ అయింది, అందుకే వేసాక చూపిస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. పొడులన్నీ చికెన్లో బాగా కలిసాక చికెన్ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసి కలిపి మూత పెట్టి, అలాగే మూతకి విజిల్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నేను చికెన్ ఉడికాక మిక్సీలో వేసుకుంటాను, అందుకే 20 నిమిషాల పాటే ఉడికించుకుంటున్నాను. మీరు చికెన్ పీసెస్ని మిక్సీలో వేయకుండా చికెన్ని మ్యాష్ చేసుకుంటే 30 నిమిషాల పాటు ఉడికించుకోండి. చికెన్ ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. ప్యాన్లో 1/2 స్పూన్ కందిపప్పు, 1/2 స్పూన్ ఎర్రపప్పు లేదా మసూర్ దాల్, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ పెసరపప్పు, 5 లేదా 6 బాదం పప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. చూడండి, అన్ని పప్పులు బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 2 స్పూన్లు ఓట్స్ వేసి కలిపి అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టించి పౌడర్ చేసుకోవాలి. మామూలుగా అయితే బార్లీ గింజలు వేసుకోవాలి, నా దగ్గర అవి లేవు కాబట్టి ఓట్స్ వేశాను. తర్వాత 3 లేదా 4 స్పూన్లు గోధుమ రవ్వను శుభ్రంగా కడిగి పాత్రలో వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 లీటర్ నీళ్లు వేసుకుందాం. అలాగే అందులో మనం మిక్సీ పట్టుకున్న అన్ని పప్పులను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా పౌడర్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడా ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. దీనిని మనం సుమారు 30 నిమిషాల పాటు కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇది ఇప్పుడు ఒకవైపు ఉడుకుతూనే ఉంటుంది. ఇప్పుడైతే మనం చికెన్ని చూద్దాం. 20 నిమిషాల తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసామంటే చికెన్ బాగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు వాటర్లోంచి చికెన్ను పక్కకు తీసి అందులోంచి బోన్స్ పక్కకు తీసేసుకుందాం. బోన్లెస్ చికెన్తో కూడా హలీం చేసుకోవచ్చు, కాకపోతే బోన్తో చేసుకుంటే హలీం టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, అన్ని బోన్స్ని పక్కకు తీసేస్తాను. నేను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుంటాను. మీకు కావాలంటే ఆలు మ్యాష్ చేసుకునేది ఉంటుంది కదా, దాంతో మ్యాష్ చేసుకోవచ్చు, లేదా గుత్తికరతో కూడా మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ని మిక్సీ జార్లో వేసి మూత పెట్టి 2 రౌండ్లు తిప్పుకున్నామంటే చికెన్ ఈ విధంగా వస్తుంది. మీకు ఇలా వద్దు, కొంచెం చికెన్ పీసెస్ పీసెస్ లాగా తగులుతూ ఉండాలి అంటే ఉడికించుకున్న చికెన్ని గోధుమ రవ్వలో వేసి గుత్తికరతో కలుపుతూ ఉన్నారంటే మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడు గోధుమ రవ్వను చూద్దాం. 30 నిమిషాల తర్వాత చూసామంటే రవ్వ ఈ విధంగా దగ్గర పడి చక్కగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న చికెన్ వేసుకుందాం. అలాగే మనం చికెన్ని ఉడికించుకున్నాం కదా, ఆ నీళ్ళను కూడా వేసేసుకుందాం. ఇంకా 3 లేదా 4 స్పూన్లు పెరుగు, 4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసి ఆయిల్లో వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకుని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుందాం. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకోవాలి. చికెన్ వేశాక మరో 30 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 1-5 నిమిషాల తర్వాత టేస్ట్ చూసి సరిపోకుంటే ఉప్పు కారం వేసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు కారం కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి అవి 2 వేసి కలుపుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ విధంగా మిశ్రమాన్ని కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి.
కొద్దిసేపు తర్వాత చూసామంటే మిశ్రమం బాగా ఉడికి బబుల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మరో 2 స్పూన్లు నెయ్యి వేసి కలుపుకుంటున్నాను. నాకు నెయ్యి బాగా ఇష్టం అండి, అందుకే నేను ఆయిల్ కంటే నెయ్యినే ఎక్కువ వేస్తున్నాను. మీరు ఆయిల్ నెయ్యిని ఎంత తినగలిగితే అంతే వేసుకోండి. 30 నిమిషాల తర్వాత చూడండి, హలీం రెడీ అయింది. హలీం రంగు మారి బాగా ఉడికింది కదా. ఈ హలీం రెడీ అయ్యేసరికి లైట్ కూడా ఫెయిల్ అయింది. నేను 4కి స్టార్ట్ చేస్తే 5:30 అయింది హలీం రెడీ అవ్వడానికి. మనం హలీం చేసుకోవాలంటే మినిమం 1.5 గంట టైం పడుతుంది. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి చూడండి. అలాగే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చి మనం దీన్ని కలుపుతూ ఉన్నామంటే ఈజీగా తిరుగుతుంది. అలాగే ప్యాన్కి కూడా అంటుకోవడం లేదంటే హలీం రెడీ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో హలీం, దానిపైన తరిగిన పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, అలాగే కట్ చేసుకున్న లెమన్ వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ హలీం రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ చికెన్ హలీంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ఒక్కసారి క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.